హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు 3:30కి ఎడెన్ గార్డెన్ కోల్కతాలో కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. టీమ్స్ అప్డేట్స్లోకి వెళ్తే కేకేఆర్ చూసుకుంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళు 8 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే మంచి ఎకనామికల్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. పేస్ అయితే కొద్ది వీక్గా అయితే ఉంది. సో ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక జీటీ చూసుకుంటే వీళ్ళు 7 మ్యాచెస్కి 5 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఇక బౌలింగ్కి వస్తే మంచి పేస్ అండ్ స్పిన్నర్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు దీనికి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఐపీఎల్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది పోస్ట్ చేస్తాం. ఇంకా ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. ఛానల్ యొక్క లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వకపోతే అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాం. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఎడెన్ గార్డెన్ కోల్కతాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ బ్యాటింగ్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే ఇక్కడ 180 to 190 మధ్య ఈరోజు స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు జీటీకి అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్స్ ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 అండ్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ అనాలిసిస్ చేసి పక్కా మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాం. సో అందరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.